नमस्कार मंदिर किचन की स्वागत मैं स्पेषल फिश नगेट्स अंडी चूस कदा प्लेट फीलिंग वस्तु अभी नीलों तिगत उन्नाई कदा अवना सो टेस्ट अंड क्रांची स्पाइसी फिश नगेट्स चाला ईजी प्रिपेर चेसुकोवच्चु पिल की चाला इष्टमैन फुड चेप्पोच्चु हेल्दी फुड कदा फिश अंटे सो ओकसारी मीरु कूडा इला ट्राई चेसि चूडंडि దీని కోసం పొట్ట ముక్కలు తీసుకున్నాను ఎందుకంటే దానిలో అన్ని పెద్ద ముళ్ళే ఉంటాయి సన్న ముళ్ళు అసలు ఉండవు పిల్లలకి తినిపించేటప్పుడు కూడా మనం ఇవే ఎక్కువ ప్రిఫర్ చేస్తాం కాబట్టి సో వీటిని ఒక 10 నిమిషాలు నీళ్ళల్లో ఉడికించి పక్కకు తీసేసుకోవాలి ఆ తర్వాత మనం ఈ ముళ్ళన్నిటిని కూడా ఈజీగా తీసేసేయొచ్చు కాస్త వేడి చల్లారిన తర్వాత మనం వీటిని సెపరేట్ చేసుకుంటే సరిపోతుంది అట్లానే దీనిలోకి బ్రెడ్ క్రంబ్స్ ఓట్స్ అవి కూడా రెడీ పెట్టుకోవాలి ఇలా పెద్ద పెద్ద ముళ్ళే ఉంటాయి ఈజీ పిల్లలకి మనం తినిపించేటప్పుడు కూడా ఈ పొట్ట ముక్కలే వేస్తాము వాళ్ళకి భయపడతారు కదా ముళ్ళు గుచ్చుకుంటాయని అట్లా ఇలా దీన్ని సెపరేట్ చేసిన తర్వాత నీళ్ళు ఏమైనా ఉంటే పిండేసి ఒక బౌల్లోకి వేసేసుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసి వేసుకోవాలి అట్లానే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ ధనియా పౌడర్ అర స్పూన్ గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి అట్లానే మిరియాల పొడి కూడా ఒక అర స్పూన్ వేసేసి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి బ్రెడ్ క్రంబ్స్తో దీన్ని బాగా కలిపేసేయాలి కాస్త గట్టిగా ఉండేలాగా కలుపుకోవాలి ఆ ఫిష్ తీసుకున్నప్పుడు మనం ఎక్కువ తడి లేకుండా తీసుకుంటే బ్రెడ్ క్రంబ్స్ తక్కువ పడతాయి లేదంటే కొద్దిగా ఎక్కువ బ్రెడ్ క్రంబ్స్ పడతాయి సో ఈ విధంగా గట్టిగా చేసుకున్న తర్వాత మనం దీన్ని చిన్న చిన్న బాల్స్గా చేసుకొని మనం ఫిష్ షేప్లో మరి పలచగా చేసుకోవద్దు మనకి ఫ్రై చేయడానికి కాస్త ఇబ్బంది అవుతుంది కొంచెం మందంగా చేసుకోవాలి విధంగా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు సహజంగా మనం దగ్గర కూర్చొని వాళ్ళకి తినిపిస్తాము చిన్న పిల్లలకి ఇలా చేసి ఇచ్చామనుకోండి వాళ్ళకి వాళ్ళే తినేస్తారు ఈజీగా చాలా బాగుంటాయి ఎవరైనా పిల్లలు పెద్దవాళ్ళనే కాదు అందరు ఇష్టంగా తింటారు సో ఇలా ఫిష్ లాగా డిజైన్ చేసుకుని పక్కకు పెట్టేసుకోవాలి సో ఈ విధంగా ఒక ఫ్యామిలీ అనుకోండి ఇది ఫిష్ ఫ్యామిలీ సో దీనికి ఎగ్ తీసుకోవాలి అట్లానే కాస్త సాల్ట్ కొద్దిగా పేపర్ పౌడర్ కూడా వేసి కలిపి పెట్టుకోవాలి అట్లానే కార్న్ స్టార్చ్ తీసుకుని కొద్దిగా వాటర్ కలిపి దాన్ని పలచగా ఈ విధంగా లిక్విడ్ లాగా చేసి పెట్టుకోవాలి బ్రెడ్ క్రంబ్స్ ఓట్స్ కూడా కావాలి మనం మీ రెడీ చేసి పెట్టుకున్న ఈ ఫిషెస్ ఉన్నాయి కదా వీటిని ఫస్ట్ కార్న్ స్టార్చ్లో డిప్ చేసి ఆ తర్వాత ఎగ్లో కూడా డిప్ చేసి పక్కకు పెట్టుకుందాం సో ఈ విధంగా ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి చూస్తుంటే అబ్బా అనిపిస్తుంది కానీ ప్రిపరేషన్ చాలా ఈజీనే అండి ఈజీగా చేసేస్తారు ఇంతనా అనిపిస్తుందేమో మీకు చూస్తే కానీ చేస్తుంటే అట్లా ఏమనిపించదు సో ఇలా అన్నీ రెడీ చేసేసుకున్న తర్వాత మనము వీటికి బ్రెడ్ క్రంబ్స్తో అట్లానే ఓట్స్తో కోట్ చేయాలి ఫస్ట్ అంటే ఫ్రంట్ పార్ట్ అంతా బ్రెడ్ క్రంబ్స్తో చేశాను బ్యాక్ పార్ట్ అంతా కూడా ఓట్స్ అన్నమాట ప్లెయిన్ ఓట్స్ అవి సో అవి మనకి స్కేల్స్ లాగా ఉంటాయి ఫిషెస్ పైన అన్నట్టుగా ఆ రియాలిటీ అనిపిస్తుంది ఆ లుక్ అనేది బాగుంటుంది అని చెప్పి ఈ విధంగా ప్రిపేర్ చేశాను మనం చిన్న చిన్న పార్టీస్కి వాటికి కూడా ఇలా చేసి పెడితే పిల్లల బర్త్డే పార్టీస్కి బాగుంటుంది కదా సో ఈ విధంగా ప్రిపేర్ చేసుకుని ఫ్రిడ్జ్లో ఒక 10 మినిట్స్ పెట్టి ఆ తర్వాత మనం వీటిని తీసి డీప్ ఫ్రై చేసుకోవడమే లేదంటే షాలో ఫ్రై కూడా చేయొచ్చు నేను షాలో ఫ్రై చేశాను సో లో ఫ్లేమ్లో పెట్టి మీడియం లో ఫ్లేమ్లో పెట్టి వీటిని అట్లా ఫ్రై చేసుకోవాలి మంచిగా రెండు వైపులా బాగా వేగేలాగా చూసుకుంటూ అలా తిప్పుకుంటూ చేయాలి అట్లా వాటికి కన్నులాగా ఉండడానికి ఒక మిరియం కూడా పెట్టానండి లుక్ బాగుంటుందని బాగుందా సో ఈ విధంగా కాస్త స్లోగానే ఉంటుంది ఈ ఫ్రై చేసేది అనేది అవి బాగా వేగిన తర్వాత కరకరలాడిన తర్వాత తీసేసుకోవడమే చూస్తున్నారు కదా ఆరిన తర్వాత అవి మంచిగా ఆ చేపలకు ఉన్నట్టుగా పొలుసుల్లాగా కనిపిస్తాయి ఆ ముందంతా కూడా అవి బాగుంది టేస్ట్ అయితే చాలా బాగుందండి అందరికీ నచ్చింది మా ఇంట్లో ఈ విధంగా మనం రెడీ చేసుకున్న వాటిని అన్నింటినీ కూడా
ఇట్లా ఫ్రై చేసి పెట్టేసుకోవడమే. చూస్తున్నారు కదా నగెట్స్ నచ్చినాయా, ఫిష్ నగెట్స్. సో మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ చేయండి, మీ కామెంట్ని పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.